హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని పేరు మైక్ అందరూ దాన్ని అద్భుతమైన మైక్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్ ఇరవైన పుట్టింది ఐదున్నర నెలల తర్వాత సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల నలభై ఐదున కొలరాడోలోని లాయిడ్ ఒలన్స్ చికెన్ వండుకుందామని ఆ కోడిని తెచ్చాడు ఐదున్నర నెలల ఆ కోడి మెడపై గొడ్డలితో ఒక్కటిచ్చాడు దెబ్బకు తలకట్టయింది అయితే పూర్తిగా కట్టవలేదు ముఖ్యంగా తల నుంచి శరీరానికి మెదడుకు సిగ్నల్స్ పంపించే జూగ్లన్ వెయిన్ కట్టవలేదు అవ్వలేదు ఓ చెవి చాలా వరకు మెదడు కూడా కోడి మెడతో పాటే ఉండిపోయింది ఆ టైంలో స్లిప్ అయిన కోడి పరుకులు పెట్టింది దాన్ని పట్టుకోవడంలో లాయిడ్ ఒలెన్స్ ఫెయిల్ అయ్యాడు పైగా కోడి మెడ నుంచి వచ్చిన బాధాకరమైన అరుపులు అతడిని మానసికంగా జాలి కలిగించాయి దాంతో ఆ కోడిని చంపి తినాలని ఆలోచన పోయి దాన్ని బతికించాలనే ఆలోచన పుట్టుకొచ్చింది కళ్ళల్లో చుక్కలు వేసుకునేందుకు ఉపయోగించే డ్రాప్స్తో మెడలోకి పాలు నీళ్లు పోసాడు అదేవిధంగా చిరుధాన్యాలు మొక్కజొన్న చిన్న చిన్న పురుగుల్ని కూడా ఓ సిరించి గొట్టం ద్వారా మెడలోంచి పొట్టలోకి పోనిచ్చాడు ఈ విషయం మెల్లమెల్లగా ఊరంతా తెలిసింది అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న వారంతా అబద్ధమని కొట్టిపారేసేవాళ్ళు అది నిజమని నిరూపిస్తూ లాయర్డ్ ఆ కోడిని లేక్ సిటీలోని ఉతా యూనివర్సిటీకి తీసుకెళ్లి ప్రపంచానికి వాస్తవాన్ని చూపించాడు ఎక్కడెక్కడి వారో వచ్చి ఆ కోడిని చూసి దాన్ని బతికిస్తున్న లాయిడ్ని ఫోటోలు తీసేవారు డజన్ల కొద్ది మ్యాగ్జిన్లు పేపర్లలో ఈ విషయాన్ని ప్రచురించారు ప్రముఖ టైమ్ లైఫ్ మ్యాగ్జిన్లోనూ ఫీచర్ స్టోరీగా ఇచ్చారు తలలేని మైక్ని చూపించాలంటే ఇరవై ఐదు సెంట్లు ఇవ్వాలనే కండిషన్ పెట్టాడు లాయిడ్ అయినా సరే జనం తండోపతండాలుగా వచ్చి కోడిని చూశారు అలా లాయిడ్ నెలకు నాలుగు వేల ఐదు వందల డాలర్లు సంపాదించేవాడు ఫలితంగా మైక్ విలువ అప్పట్లో పదివేల డాలర్లు పలికింది పద్దెనిమిది నెలలు ఎలా బతకగలిగింది జుగ్లర్ వెయిన్ తెగకపోవడం రక్తం గడ్డ కట్టడం వల్ల కోడి చనిపోకుండా ఉండగలిగింది బ్రెయిన్ ఓ చెవి కూడా మెడతో పాటు ఉండటం వల్ల జీవించగలిగింది గాలి పీల్చడం హార్ట్ కొట్టుకోవడం వంటి సిగ్నల్స్ పంపించే బ్రెయిన్ నరాలు కట్టపకపోవడం వల్ల కోడి పూర్తి ఆరోగ్యంతో బతకగలిగింది ప్రస్తుతం తలలేని కోడి పేరుతో కొలరాడోలోని ఫ్రూయిటాలో ఓ సంస్థ ఉంది ఏటా మైక్ ది హెడ్లెస్ చికెన్ డేరీ నిర్వహిస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మే మూడో వారంలో ఈ డే జరుగుతుంది ఆ రోజు కే రన్ ఎగాటోస్ పిన్ ది హెడ్ ఆన్ ది చికెన్ ది చికెన్ క్లక్ ఆఫ్ చికెన్ బింగో వంటి వంట పోటీలు నిర్వహిస్తున్నారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి